ఆల్రెడీ అల్లు అర్జున్ హీరో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఓడోకు వినియోగించుకుంటున్నారు. కొంచెం పోలింగ్ పర్సంటేజ్ అయితే ఈసారి పెరిగే అవకాశం మనకు మన ప్రతినిధులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో కూడా బారులు తీరిన ఓటర్లు క్యూ కట్టిన ఓటర్లు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది సతీష్. రైట్, అదే నిన్నందాక ప్రస్తావించినట్టు పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్న ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. అంటే అట్లా ఉండదు సతీష్, ఇది ఎట్లుంటది అంటే మనం ఎండింగ్ లో పోలింగ్ శాతం పెరిగిన దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. మొదట్లో వచ్చిన పోలింగ్ శాతం ఎవరికి ఏంటి అనే అంచనా అంత ఈజీగా రాదు, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎవరికి అవైలబిలిటీ టైం బట్టి వాళ్ళు వస్తారు. అయితే ఎండింగ్ వరకు మనకి ఏం క్లారిటీ వస్తుందంటే పోలింగ్ శాతాన్ని ఎక్కడెక్కడ ఓటర్లను ఏ పార్టీ ఎక్కువగా తెచ్చింది తేగలిగింది, పోలింగ్ కేంద్రం వరకు ఏ పార్టీ తీసుకురాగలిగింది, ఇలాంటి అంచనాలు రావడానికి ఒక అంచనా రావడానికి అవకాశం ఉంటుంది ఎండింగ్ లో. అది అదే సమయంలో ఆ పోలింగ్ శాతం కూడా ఎక్కడెక్కడ పెరిగింది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు సిద్దిపేట లాంటి చోట పోలింగ్ శాతం పెరిగింది అనుకుందాం, అది కొంత కొంతమందికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఆ సెంటర్లను బట్టి జిల్లా వాతావరణాన్ని బట్టి నల్గొండ ఖమ్మం లాంటి చోట్ల పోలింగ్ శాతం పెరిగితే ఒక రకమైన వాతావరణం ఉండొచ్చు, మెదక్ కరీంనగర్ నిజామాబాద్ చోట లేదంటే గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగితే ఇంకో రకమైన ఇంపాక్ట్ ఉండొచ్చు. అది ఏదైనా చివరికి మన 6-5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 6-7 గంటల వరకు దానికి సంబంధించి ఆయా పార్టీలకు కానీ ఆయా అభ్యర్థులకు కానీ పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని ముంచుతుంది, ఎవరిని అధికారంలోకి తెస్తుంది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే కళ్యాణ్, మనం చూస్తాం ఈసారి ఎప్పుడూ లేనంతగా ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొంత వివాదం చెలరేగింది. దాదాపు 1,67,000 పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మాకు క్లారిటీ ఇవ్వలేకపోయారని నిన్న ఉద్యోగులు చాలా మంది టీచర్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టుకి ఎన్నికల సంఘం క్లియర్ గా చెప్పింది పోస్టల్ బ్యాలెట్లు దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చామని చెప్పింది. దాంతో హైకోర్టు కూడా దాన్ని టేకప్ కూడా చేయలేదు, దాన్ని తిరస్కరించింది. అందులో కొంచెం గందరగోళం అయితే జరిగింది, దానికి సంబంధించి హైకోర్టు నుంచి కూడా ఊరట ఏం రాలేదు. ఎన్నికల సంఘం మాత్రం ప్రతి ఒక్కరికి అంటే ఓటింగ్ వేయడానికి ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నించిన సందర్భాలు మనం చూసాం, ఇంటికి వెళ్లి ఓటు వేయించే సందర్భం ఉంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంతా ఎన్నికల సంఘం ఇబ్బంది పెట్టకపోవచ్చు అనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్న మాట. దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కొంతమంది ఉపాధ్యాయులు ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు కొంత డిఫర్ అవుతున్నాయి. చూడాలి ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం అనేది ఎన్నికల సంఘం వికాస్ రాజ్ ఏం చెప్తారు దానికి సంబంధించి. పోలింగ్ ముగిసిన తర్వాత అయినా ఒక క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సినీ నటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. ఒక విజువల్లో మనం ఒక విండోలో చూస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టుగా సినీ తారలు కానీ సెలబ్రిటీస్ వాళ్ళు ఓటు హక్కు వేసుకున్న తర్వాత ఓటు వేయాలని చేసే అప్పీలు ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ చూపించే అంశమే మనం చూస్తున్నాం సతీష్. చిరంజీవి ఆల్రెడీ ఎఫ్ఎం లో కూడా నిన్న మొన్నటి నుంచి కూడా చాలా ఆయన వాయిస్ కూడా ఇచ్చారు, ఓటు హక్కు మన హక్కు, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఓటు వినియోగించుకోవాలంటూ కూడా చిరంజీవి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఓటర్లను చైతన్యం చేసే ప్రోగ్రామ్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆయన కూడా స్వయంగా వచ్చారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా షూటింగ్ ఎక్కడ ఉంటే మైసూర్లో షూటింగ్ రద్దు చేసుకుని ఓటు వేయడానికి మరి వచ్చిన సందర్భం. అంటే మనకు తెలుసు షూటింగ్ అంటే ఎంత కాస్ట్లీ వ్యవహారం అనేది, అటువంటి షూటింగ్ రద్దు చేసుకుని మైసూర్ నుంచి హైదరాబాద్ వచ్చి రామ్ చరణ్ నోటేస్తుంటే మనం హైదరాబాద్ లోనే ఉండి ఓటు వేయకపోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ ఎక్కడ ఉన్న ఓటర్ అయినా తమ ఓటు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇస్తారు అని మనం కూడా అనుకుందాం. అది బాధ్యతగా ఫీల్ అవ్వాలి, ఓటు హక్కు వేయడం అనేది బాధ్యతగా ఫీల్ అవ్వాలి. మనం చూడొచ్చు చిరంజీవి ఆయన సతీమణి అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీతో వచ్చి ఓటేస్తున్నారు. ప్రగతి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిరంజీవి అయ్యప్ప దీక్షలో ఉన్నట్టున్నారు, చిరంజీవి కూడా వచ్చారు. మనం చూస్తున్నాం తెలంగాణలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఎక్కడ చూసినా ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తోంది. అలాగే సినీ తారలు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఉదయం వేళకే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి తారలు ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనకు తెలుసు కొద్దిసేపటి కిందటే జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రం వద్ద చిరంజీవి ఫ్యామిలీతో పాటు వచ్చారు. నిన్న మొన్న ఆయన విస్తృత ప్రచారం కూడా చేశారు ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని. రామ్ చరణ్ షూటింగ్ రద్దు చేసుకుని మరీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వార్తలు కూడా మనం చూసాం.
ప్రజాస్వామ్యంలో సతీష్ నిజంగా ఒక గ్రేట్ గా చెప్పుకోవాలి. ఎంత పెద్ద హీరో గాని, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు గాని, ఎంత పెద్ద వ్యాపారవేత్త గాని, క్యూలో వచ్చి సామాన్యంతో పాటు నిలబడి క్యూలో నిలబడే ఓటు వేయాలి. అయినా క్యూలో నిలబడ్డై ఓటు వేయడానికి కూడా వస్తున్నారంటే ఖచ్చితంగా ఓటుకు ఇస్తున్న బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, వాళ్ళు ఓటుకు ఇస్తున్న విలువ కూడా అది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు సామాన్యులతో క్యూలో ఉండాలా అనే ఆ థింకింగ్ లో కొంతమంది ఉంటారు. కానీ అలా లేకుండా వస్తున్నారు, వాళ్ళు ఓటు వేయడానికి క్యూలో ఉంటున్నారు. ఎంతసేపు అయినా క్యూలో ఆగి ఓటు వేసి మరీ వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఓటుకు వాళ్ళు ఇచ్చే విలువ, ప్రతి ఒక్కరు కూడా అలా ఓటుకు విలువ ఇవ్వాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మనం చూసాం గతంలో ప్రధాని మోదీ కూడా దాదాపు 12 నిమిషాల పాటు లైన్లో నిలబడ్డారు, క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భం అయితే 12 నిమిషాలైనా 15 నిమిషాలైనా అక్కడ ఉన్న క్యూను బట్టి ఎవరైనా అలా నిలబడి ఓటు వేయాలనే ఒక నిబంధన అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది సీఎం గాని పీఎం గాని ఎవరికైనా అది వర్తించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. కళ్యాణ్, మనం కింద బ్రేకింగ్ లో చూస్తున్నాం మంత్రి మల్లారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఓటు హక్కు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకుంటున్న జూబ్లీస్ క్లబ్ నుంచి మన ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్ తో మనం మాట్లాడదాం. కిరణ్, అక్కడ ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆ సెంటర్ లో మీరున్న దగ్గర? కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే చిరంజీవి దంపతులు కూడా ఓటకు వినియోగించేందుకు జూబ్లీ క్లబ్ 149 పోలింగ్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. నేరుగా కొంతమంది ఓటర్లంతా క్యూ లైన్లో నిలిచిన సందర్భంలో కూడా ఆయన కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొంతమంది ఓటర్లు కూడా ఆయనతో సెల్ఫీ దిగేందుకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. కొద్దిసేపటి నుంచి కూడా ఇటు జూబ్లీ కల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్ సంబంధించి కూడా సినిమా, రాజకీయ, వ్యాపార వేత్తలంతా ఒక్కొక్కరుగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా పొలైట్ గా సాధారణ ఓటర్గా చిరంజీవి, సీనియర్ చిరంజీవి కూడా ప్రసన్నకెత్తి క్యూ లైన్ లో నిల్చొని కూడా ఓటకు వినియోగించేందుకు ప్రసన్నకెత్తి క్యూలైన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం సుమంత్ కూడా ఈ స్టేషన్ కు వచ్చి ఆయన కూడా తన ఓటకు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత క్యూ ఉన్న నేపథ్యంలో సుమారుగా 20 నుంచి 30 మంది సంబంధించి ప్రసన్నకైతే ఓటకు వినియోగించేందుకు జూబ్లీ క్లబ్ లోని పోలింగ్ స్టేషన్ కు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన కూడా సాధారణ ఓటర్ గా క్యూ లైన్ నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి సత్యమణితో పాటు మరికొంత కూడా ప్రసన్నకైతే క్యూ లైన్ లో ఉన్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎవరైతే కొంతమంది ఓటేసి వచ్చినా తిరిగి వెళ్తున్న వారంతా కూడా ఆయన సెల్ఫీ దిగేందుకు కోరిన నేపథ్యంలో కూడా సెల్ఫీ దిగిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రస్తుతానికైతే జూబ్లీ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కొంత సినిమా, రాజకీయ, వ్యాపారవేత్త ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతాల్లో కొంత బందోబస్తు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ప్రస్తుతం ఎందుకంటే గ్రేటర్లో గడిచిన కొన్నేళ్లుగా కొంత పోలింగ్ షాన్ తగ్గుతున్న నేపథ్యంలో కూడా ఓటకు వినియోగించుకున్న తర్వాత కూడా గ్రేటర్ ప్రజలకి, ముఖ్యంగా యువతకి సంబంధించి కూడా వాళ్ళు కొంత గైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటకు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటోకు అనేది చాలా విలువైనది, వజ్రాయుధం కాబట్టి అందరూ ఓటకు వినియోగించుకొని ప్రతిసారి వార్తల్లో ఉంటున్న గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఏదైతే ఓటర్ వినియోగదారులు అంతా కూడా వినియోగించుకొని కొంత పర్సంటేజ్ ని పెంచాలి. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర చాలా కీలకమైనది కూడా సందేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు క్యూ లైన్ లో చిరంజీవి దంపతులు కూడా క్యూ లైన్ లో ప్రస్తుతం ఓటకు వినియోగించుకునేందుకు లైన్ లో ఉన్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. చాలా మంది ఇప్పటికే ఇటు మనం ఒకసారి గమనిస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, అల్లు అర్జున్ తో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు కూడా ఇప్పటికైతే క్యూ లైన్ లో నిల్చుని కూడా హోటల్కు వినియోగించుకున్న దృశ్యాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే చిరంజీవి దంపతులు కూడా నేరుగా క్యూ లైన్ లో నిల్చొని కూడా హోటల్ కోసం ప్రస్తుతం అయితే వాళ్ళు చేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హోటల్కు వినియోగించేందుకు కావలసిన స్లిప్ తో పాటు ఓటర్ ఐడి కార్డు కూడా నేరుగా చిరంజీవి వెంట పెట్టుకున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఆయన వెనక ఉన్న ముందున్న సాధారణ ఓటర్లతో పాటు కూడా నేరుగా ఆయన కూడా ఒక కామన్ ఓటర్ గా క్యూ లైన్ లో నిల్చొని ప్రస్తుతానికి అయితే ఓటర్ కు వినియోగించుకునేందుకు కూడా ఆయన క్యూ లైన్ లో ఉన్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.